హైదరాబాద్ మాధాపూర్లో రేవ్ పార్టీ భగ్నమైంది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఓ సినీ నిర్మాత సహా ఐదుగురు ప్రముఖులున్నట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. దుర్గేష్. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉన్న మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ అపార్ట్మెంట్ల గుట్టు చప్పుడు కాకుండా ఒక పార్టీ భగ్నం చేశారు. ఎందుకంటే అది రేవ్ పార్టీ. గతంలో హైదరాబాద్ నగర శివార్లనే చేసినటువంటి రేవ్ పార్టీ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి చేరుకోవడం పోలీసులు ఒక్కసారి అవకాయన పరిస్థితి. ఎందుకంటే అది మాధాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లో జరిగిందంటే పోలీస్ స్టేషన్ కు కూతబెట్టి దూరమే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నార్కోటిక్ తీముకున్నటువంటి సమాచారం అక్కడికి వెళ్ళి అందుగా 5 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా భారీగానే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి నార్కోటిక్ బృందం కూడా చెప్తున్న పరిస్థితి. కానీ అక్కడ నార్కోటిక్ సమాచారం వచ్చిందంటే మరి లోకల్ పోలీసులకు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఉన్నతస్థాయి అధికారులు స్థానిక పోలీసులపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా నార్కోటిక్ టీంకి వచ్చింది అంటే ఇక్కడ పోలీసులకు సరైనటువంటి అవగాహన లేకపోవడమా లేకుండా వీళ్ళకి సరిగా మామూలు ఇవ్వడమా అని చెప్పేసి ఒక స్థానికంగా మాత్రం ఉత్కంఠ లేదు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ కు సమీపంలో జరిగింది అంటే ఒక రేవ్ పార్టీ అంటే ఆల్రెడీ గతంలో కూడా సిటీ హౌస్ కట్లనే జరిగినట్టు రేవ్ పార్టీ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ యొక్క రేవ్ పార్టీ చేశారు అంటే పోలీసులు అక్కడ విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకు పోలింగ్ చేసినప్పుడు సమాచారం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ నార్కోటిక్ టీం మాత్రము చురుగ్గా పనిచేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని మాధాపూర్ పోలీసులకు అప్పగించడం జరిగింది. మరి నిర్మాత ఎవరు అనేది మనం ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి. 5 మంది యువకులు కూడా వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, మరి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అదుపులు తీసుకున్న తర్వాత కూడా వీళ్ళకు డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళు ఎవరు, ఈ డ్రగ్స్ కు మన కింపిన ఎవరు, గతంలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళకి సప్లై చేస్తున్నారా లేకుంటే వీళ్ళు కొత్త బృందము అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఈ 5 మందిని మాత్రం అదుపులు తీసుకున్న వాళ్ళతో కూడా కొన్ని ప్రముఖులు కూడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు కూడా తెలుసాం. సినీ సంబంధించి సినీ పరిశ్రమ సంబంధించిన నిర్మాత ఉన్నాడు కూడా తెలుస్తాం. అదేవిధంగా దాంట్లో మనం 5-6 మందిలు ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలు కూడా ఉన్నటువంటి వాళ్ళ పుత్రులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి పొలిటికల్ అండదండాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అని కూడా స్పష్టం కాదు. ఒక అపార్ట్మెంట్ లో ఎవరికి తెలియకుండా ఇంత భగ్నం చేశారు అంటే ఇంత పోలీసు లోపలికి వెళ్లి చేశారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా పోలీసులు వివరాలు వెల్లడించలేకపోతున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఒకవేళ మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తుంది ఉన్నతస్థాయి అధికారులు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రేవ్ పార్టీని హైదరాబాద్ లో సైబరాబాద్ మాధాపూర్ ఐటీ కారిడర్ సమీపంలో నడవడం మాత్రం ఇది మొదటిసారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సిటీ హౌస్ కట్టే నడిచినటువంటి పరిస్థితి ఫామ్ హౌస్ లలో జరిగినటువంటి రేవ్ పార్టీ ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ నడిపడం నడిచింది అనేది ఒక్కసారి కూడా అవకాయన పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఈ యొక్క రేవ్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, సిటీ అవుట్స్కట్ నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, కొంతమంది పారిపోయినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ నుండి సీసీ కెమెరాల రికార్డ్స్ ఆధారంగా ఇది కేవలం మొదటిసారి జరిగిందా, ఇంకా మిగతా గతంలో కూడా జరిగిందా అనిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. సుజన్.